సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగింది. కామెడి ప్రసాద్ గారు ఈ సమావేశంలో ఏడు పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. సిపిఎం తరపున రాష్ట్ర కార్యదర్శి మధు గారు, సిహెచ్ బాబురావు, వై వెంకటేశ్వరరావు, సిపిఐ తరపున రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, ముప్పాల నాగేశ్వరరావు గారు, జల్లి విల్సన్ గారు, సిపిఐ ఫార్వర్డ్ బ్లాక్ తరపున సుందర రామరాజు గారు, సిపిఎంఎల్ లిబరేషన్ తరపున హర్నాథ్ గారు, ఎం ఈశ్వర్ గారు, ఎంసిపిఐ ఎస్యుసిఐసి తరపున సుధీర్ గారు పాల్గొన్నారు. హాజరు కాలేకపోయినటువంటి ఆర్ఎస్పీ జానకిరాములు గారు సిపిఎంఎల్ నుంచి కిషోర్ బాబు గారు ఇతర కారణాలు హాజరు కాలేకపోయారు. సమావేశం తీసుకున్న నిర్ణయాలకి మా మద్దతు ఉంటుందని ముందుగానే తెలియజేశారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ప్రసాద్ గారు మాట్లాడతారు, తర్వాత ఇతర నాయకులు మాట్లాడతారు. దేశం ఒకవైపున కరోనా కాటుకు గురయ్యున్న కాలంలో ఇదే అవకాశంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు దేశ ప్రజల మీద, ముఖ్యంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రకరకాల రూపంలో దాడులు సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇవాళ విద్యుత్ సంస్కరణని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కోట్లాది మంది విద్యుత్ వినియోగదారుల మీద మీటర్ల పేరుతో చాలా పెద్ద ఎత్తున దాడి జరగబోతున్నది. అదేవిధంగా వ్యవసాయ చట్టాల పేరిట కోట్లాది మంది రైతాంగం మీద కూడా తీవ్రమైనటువంటి దాడికి కేంద్ర ప్రభుత్వం దిగింది. అది ఒకవైపున ప్రజల మీదనే కాకుండా రెండో వైపున ఫెడరలిజం మీద కూడా, సమాఖ్యవాదం మీద కూడా దాడి. ఆ సమాఖ్యవాదాన్ని బలపరచాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర స్థాయి ప్రాంతీయ పార్టీలు కూడా వైఖరిని విడనాడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం కానీ ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కానీ ఆ ఫెడరలిజానికి కూడా నిలబడలేని వ్యవసాయ చట్టాలన్నిటి కూడా బలపరిచే పరిస్థితి ఉంది. అదేవిధంగా మరొక వైపున మత చిచ్చు పెట్టడానికి కూడా అంతర్వేది సంఘటన అవకాశంగా తీసుకొని కూడా ప్రయోజనాల కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, అదేవిధంగా టీడీపీ మరి జనసేన పార్టీలు కూడా ప్రోత్సాహకరమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ఇంకోవైపున కార్మిక రంగం, కార్మిక చట్టాల మార్పిడి పేరిట కార్మిక వర్గం మీద, కోట్లాది మంది కార్మికుల మీద కూడా దాడి సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మీద మా పార్టీలు సమావేశమై కొన్ని నిర్ణయాలు చేశాయి. వాటి వివరాలని ఇప్పుడు సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు ప్రకటిస్తారు. ముందుగా మధు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, దేశవ్యాప్తంగా రైతాంగ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిన్న జరిగింది. దీని కొనసాగింపుగా 29, 30, 31, 3 రోజులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీక్ష నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి వామపక్ష పార్టీలు ఈరోజు నిర్ణయించాయి. రేపు ఎల్లుండి ఈ నిరసన కార్యక్రమం యొక్క ప్రాధాన్యతని వివరిస్తూ ప్రచార కార్యక్రమం జరుగుతుంది. రేపు ఎల్లుండి ప్రచారం 29, 30 అక్టోబర్ 1వ తారీఖున దీక్షల రూపంలో నిరసన కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో చాలామంది పెద్దలు, రైతాంగ ఉద్యమాల్లో ఇప్పటిదాకా మన రాష్ట్రంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పాల్గొనడానికి వారి యొక్క సంసిద్ధతని మాకు తెలియజేశారు. వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు, ఎర్నేని నాగేంద్రనాథ్ గారు, పరుచూరి రంగారావు గారు, చుండూరు రంగారావు గారు, ఇలాంటి అనేక మంది రైతాంగ ఉద్యమ శ్రేయోభిలాషులందరితో కూడా రాష్ట్రంలో సంప్రదింపులు జరుగుతున్నాయి. రాయలసీమలో, ఉత్తరాంధ్రలో ఈ రైతు సంఘాల యొక్క ప్రతినిధులందరితో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. 29, 30, 1వ తారీఖు జరిగేటువంటి దీక్షా కార్యక్రమాలు అన్నింటిలోనూ వీళ్ళు పాల్గొంటారు.
మన రాష్ట్ర ప్రయోజనాలకి ప్రత్యేక హోదా విభజన హామీల యొక్క ప్రయోజనాలకి బీజేపీ దెబ్బగొట్టింది ఆ రోజు అడిగింది ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని అడిగింది బీజేపీ దాన్ని పక్కన పెట్టి విభజన హామీలను పక్కన పెట్టినట్టుంది కూడా బీజేపీ ఇప్పుడు మన రాష్ట్రంలో అంతర్వేది సందర్భాన్ని వినియోగించుకొని రాష్ట్ర రాజకీయాల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి బీజేపీ పెద్ద ప్రయత్నం చేస్తా ఉంది ఇదే బీజేపీ పార్లమెంట్ లో రైతాంగ వ్యతిరేక చట్టాలు చేస్తా ఉంది కరోనా వైపరిచ్యాన్ని కూడా వినియోగించుకొని బీజేపీ ఒకవైపు ఆర్థిక రంగంలో కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలకు మరోవైపు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే బలపడాలని చెప్పి రాష్ట్రంలో ప్రయత్నం చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో అంతర్వేది సందర్భాన్ని వినియోగించుకొని వీళ్ళు చేసేటువంటి ఈ ప్రయత్నాలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీలో బీజేపీని బలపరిచి ఈ చట్టాలకు పార్లమెంట్ లో బలపరిచి మన రాష్ట్రంలో బీజేపీ పెరుగుదలకు జగన్ మోహన్ రెడ్డి తోడ్పడుతున్నాడు తెలుగుదేశం జగన్ మోహన్ రెడ్డిని సాధించాలనేటువంటి పేరు పెట్టి బీజేపీ ఏ రకమైనటువంటి వాదనలు మత వాదనలు చేస్తుందో అలాంటి వాదనలే తెలుగుదేశం స్వయంగా చంద్రబాబు నాయుడు సిగ్గు విడిచే రాష్ట్ర రాజకీయాల్లో మత ప్రచారానికి పూనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో పాసిపోయిన లడ్డు అని చెప్పి ప్రత్యేక హోదా విభజన హామీలు వాటి కోసం నేను పోరాడతానని చెప్పి మడమ దిప్పి ఈరోజు బీజేపీ పంచం చేరాడు మతోన్మాదానికి అంటే పవన్ కళ్యాణ్ మతోన్మాదం తెలుగుదేశం మతోన్మాదం జగన్మోహన్ రెడ్డి మతోన్మాదానికి వీళ్ళందరికీ ఈరోజు సోము వీర్రాజు రాష్ట్ర రాజకీయాల్లో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి ఈ అంతర్వేది ఘటనని ఆధారం చేసుకొని 18 ప్రాంతాల్లో 12 ప్రాంతాల్లో ఏదో హిందూ దేవాలయాల మీద దాడిని అంటున్నారు ఖచ్చితంగా దాడిని ఖండించాల్సిందే బయట ఎవరు చేశారో వాటన్నిటిని వెలుగులోకి తీసుకురావాల్సిందే కానీ వీటల్ని అన్నిటిని కూడా మత ఉద్రేకాల్ని రెచ్చగొట్టి మైనారిటీల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బీజేపీ సోము వీర్రాజు ప్రయత్నం చేస్తున్నాడు ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే దానికోసం కుట్ర చేస్తా ఉన్నారు బీజేపీ కుట్ర చేస్తూ ఉంది ఆ కుట్రకి తోడ్పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక రూపంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇంకో రూపంలో పవన్ కళ్యాణ్ మరో రూపంలో వీళ్ళు ముగ్గురు కూడా తోడ్పడుతున్నారు అందుకని రాష్ట్ర రాజకీయాల్లో మత ఉద్రేకాలు రెచ్చగొట్టేటువంటి చర్యలు ప్రయత్నం జరుగుతున్నాయి వీటన్నిటిని ఒమ్మి చేయాలని చెప్పేసి మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం కరోనా వచ్చింది వైద్య సేవలు ప్రజలకు సరిగ్గా అందట్లేదు హాస్పిటల్స్లో డాక్టర్లు లేరు ఆఖరికి రోగం వచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ హాస్పిటల్లో చేరుతా ఉంటే అక్కడ బెడ్లు లేవు వైద్యం సరిగ్గా అందేటువంటి పరిస్థితి లేదు పెట్టాలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు వీటి మీద తెలుగుదేశానికి 100 రావట్ల వీటి మీద పవన్ కళ్యాణ్కి 100 రావట్ల ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకట్ల వీటి మీద తెలుగుదేశానికి 100 రావట్ల పవన్ కళ్యాణ్కి 100 రావట్ల ప్రజా సమస్యలు ఇంత పెద్ద ఎత్తున కార్పొరేట్లకు మన వ్యవసాయాన్ని దారాదత్తం చేయడం కోసం పార్లమెంట్ని తొత్తడం చేసి ఆఖరికి డివిజన్కి కూడా అవకాశం ఇవ్వకుండా రాజ్యసభలో మైనారిటీగా ఉన్నటువంటి బీజేపీ రాజ్యసభలో ఈ బిల్లులన్నింటినీ పాస్ చేసుకొని పార్లమెంటు సభ్యుల్ని పార్లమెంట్ నుంచి బహిష్కరించి బిల్లులు పాస్ చేయించుకొని అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తుంటే ఆ విషయాలు ఈ తెలుగుదేశానికి పట్టదు ఆ విషయాలు ఈ పవన్ కళ్యాణ్కి పట్టదు ఆ విషయాలు జగన్మోహన్ రెడ్డికి పట్టదు అందుకనే వామపక్ష పార్టీలు ఈరోజు రాష్ట్రంలో రైతాంగాన్ని సమీకరించాలి ఈ అడ్డగోలుగా రైతాంగాన్ని రైతాంగ ఉత్పత్తులన్నింటిని కూడా కార్పొరేట్లకి రిలయన్స్కి దారాదత్తం చేయడం బిర్లాకి దారాదత్తం చేయడం కోసం
వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్రల్ని తిప్పికొట్టండి అని చెప్పేసి వామపక్షాలు ఈరోజు పిలిపిస్తున్నాయి. మన రాష్ట్రంలో లౌకిక రాజకీయాల్ని కాపాడేటువంటి కర్తవ్యం, బృహత్తరమైనటువంటి కర్తవ్యం వామపక్షాల మీద ఉంది. ఏ పరిస్థితుల్లో బీజేపీ యొక్క మతోన్మాదాన్ని సాగనేమో అంతర్వేది సందర్భాన్ని వినియోగించుకొని దోషుల్ని శిక్షించాలా? అంతర్వేదిలో ఎవరైతే దీనికి ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేశారో వాళ్ళందరినీ ఎవరు ఇది ఈ నేరం ఎవరు చేశారో బట్టబయలు చేయాలి, ప్రజల ముందుకు తీసుకురావాలి. ఆ రకంగా ఇట్టటి నేరాలు ఇక్కడ రాష్ట్రంలో జరగకుండా పగడబందీగా చర్యలు చేపట్టాల వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈరోజు. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని బొగ్గులు ఎరుక్కోవడానికి ప్రయత్నం చేసి ఇళ్ళు గాలబెట్టి బొగ్గులు ఎరుక్కునే దానికోసం బీజేపీ ప్రయత్నం చేస్తే దీన్ని సాగనీయకూడదని చెప్పి వామపక్షాలు ఈరోజు పిలిపిస్తున్నాయి. గాంధీ మహాత్ముడి ని చంపిన బీజేపీ, ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళు మత ఉద్రేకాలను రెచ్చగొడుతున్నారు. 2వ తారీఖున గాంధీ మహాత్ముడు యొక్క జయంతి జరుగుతూ ఉంది. మత సామరస్యం కోసం దేశంలో అనేక మంది కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళతో వాళ్ళందరికీ సంఘీభావాన్ని ఈ వామపక్షాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని 29, 31, 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అచ్చంగా మేము ఒక్కరమే కాదు, పిలుపు మాత్రం వామపక్షాలది. ఈ దీనికి సంఘీభావం చెప్పడం కోసం చాలామంది రైతు నాయకులు రాష్ట్రంలో పేర్లు ఇచ్చారు. వాళ్ళందరి పేర్లు కూడా మీకు పత్రికాముఖంగా రిలీజ్ చేస్తాం. 29వ తారీఖు వాళ్ళందరూ కూడా స్వయంగా ఈ దీక్షా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనికి ఒడ్డే శోభనాద్రేశ్వర గారు, ఎర్నేని నాగేంద్రనాథ్ గారు, చుండూరు రంగారావు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా తోడ్పట్టిస్తున్నారు. ఇంకా చాలామందితో సంప్రదింపులు జరుగుతున్నాయి, వాళ్ళు కూడా వచ్చి దీంట్లో పాల్గొంటారని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు. రామకృష్ణ మాట్లాడు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో కోట్లాది మంది ప్రజల జీవితం అస్తవ్యస్తమైన నేపథ్యంలో ఈరోజు వామపక్షాలు, ట్రేడ్ యూనియన్లు, అదేవిధంగా రైతు సంఘాలు అందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడానికి కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దీన్ని ఆసరాగా తీసుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం టోటల్గా కార్పొరేట్ అజెండాను అమలు చేయడానికి, పబ్లిక్ రంగాన్ని అంతా కూడా ప్రైవేటుకు దారాదత్తం చేయడానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాడు. అలాంటి చట్టాలన్నీ కూడా పార్లమెంట్లో పాస్ చేస్తూ ఉన్నారు. ఇటీవలనే కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక హక్కులను హరించే పద్ధతుల్లో చట్టాలు తెచ్చారు. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ రంగానికి అప్పజెప్పడానికి నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా తీసుకురావడమే కాకుండా వాటి అమలుకు కూడా పూనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వామపక్ష పార్టీలు కూడా అందులో పాల్గొనడం జరిగింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా లక్షల సంఖ్యలో వామపక్ష పార్టీల కార్యకర్తలతో పాటు, నాయకులతో పాటు రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున రైతులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా బంద్ అయింది. 3 రోజుల పాటు రైళ్లను కూడా బంద్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. వ్యవసాయ రంగాన్ని ఏదైతే కార్పొరేట్ వర్గానికి అప్పజెప్పడానికి పూనుకుంటా ఉన్నారో ఆ బిల్లులన్నీ కూడా ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకుగాను మన రాష్ట్రంలో కూడా ఇంతకుముందు మధుగారు చెప్పినట్టుగా 29, 31వ తేదీల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈరోజు నిరసన దీక్షలకు పూనుకుంటా ఉన్నాం. రైతులు కూడా అందులో పాల్గొని వాటిని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి, నేను వారి మెడలు వంచుతాను, మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పాడు. పోనీ వాళ్ళ ప్రత్యేక హోదా పక్కన పెట్టావు, నీవు సాధించింది ఏమిటి అని అడుగుతా ఉన్నాం. నీవు ఈ 16 నెలల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి
వంగి వంగి నమస్కారాలు దండాలు చేస్తా ఉన్నావు, ప్రధానికి మద్దతు ఇస్తా ఉన్నావు తప్ప ఒక్క విషయంలోనైనా నీవు వ్యతిరేకించావని నేను అడుగుతా ఉన్నా. చివరికి మన పక్క రాష్ట్రం టీఆర్ఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ వారు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వారు నిలబడ్డారు. అదేవిధంగా వ్యవసాయ రంగ బిల్లులు ఏదైతే వచ్చాయో ఈ బిల్లులకు వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లేశారు. కానీ మీరేం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. 4,000 కోట్ల రూపాయల అప్పు కోసం ఇవాళ విద్యుత్ సంస్కరణలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ వారికి 2,500 కోట్లు అప్పిస్తామంటే వారు నిరాకరించారు. అక్కడ విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం లేదు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడం లేదు. కానీ ఇవాళ 4,000 కోట్ల రూపాయల అప్పు కోసం ఇక్కడ రాష్ట్రంలో డిసెంబర్ నెల నుండి శ్రీకాకుళంలో విద్యుత్ మీటర్లు బిగిస్తామంటా ఉన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగించడం ప్రారంభమైతే మాత్రం మేము క్లారిటీగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనం అక్కడ నుండే ప్రారంభమవుతుంది. నీవు ఎప్పుడైతే మీటర్లు బిగిస్తావో అక్కడే నీ రాజకీయ పతనం ప్రారంభమవుతుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వారికేం రోగం వచ్చిందో నాకు తెలియదు. మీరు రైతుల పార్టీ కదా, మీరు రైతుల పార్టీ రైతుల తరఫు నిలబడకుండా మీరు పార్లమెంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడేం చెప్తా ఉన్నారు, మీ రైతులకేం సమాధానం చెప్తారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తా ఉన్నాం, నీవు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నావు తప్ప కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల విధానాలు, మత అజెండా, ఆ విషయంలో నీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో వామపక్షాలుగా మేము ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తాం. ఇవాళ 1,000,000 ఎకరాల భూములన్నీ కూడా సేకరించి వాటన్నిటిని కూడా ఇవాళ కార్పొరేట్కి అప్పజెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోలార్ విద్యుత్ పేరుతో కూడా రాష్ట్రంలో 30,000 ఎకరాల భూములన్నీ కూడా తీసుకోవడానికి, అందులో పేద దళిత వర్గాల భూములు, ప్రభుత్వ భూములన్నీ కూడా వారికి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపైన కూడా మేము రాష్ట్రంలో పర్యటన చేయదలుచుకున్నాం. ఏది ఏమైనా సరే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పోరాటాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకోవడానికి ప్రముఖ రైతు నాయకులను కూడా కలుపుకొని వామపక్ష పార్టీలన్నీ కూడా మేము పూనుకుంటా ఉన్నాం. ఈ 3 రోజుల నిరసన దీక్షల అనంతరం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గేంత వరకు, ఈ బిల్లులు ఉపసంహరించుకునేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేయడం ద్వారా ఇవాళ తాను భిన్నమైన వాణ్ణి, నేను బీజే కేంద్ర ప్రభుత్వ వైఖరితో నేను అంటకాగననే పద్ధతుల్లో పునరాలోచన చేసి తగు నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి కూడా వామపక్ష పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.